వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో 25,000 మందికి పట్టాలు ఇవ్వడమే ముఖ్యమంటున్నారు. ఎంపీ అభ్యర్థిగా మాగుంట ఉంటే అన్ని నియోజకవర్గాల్లో బాగుంటుందని పోరాటం జరుగుతుందంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు పట్టనట్టుగా ఉంటున్నారు. నేనే అధిష్టానంతో తగాదా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. అయినా వాళ్లకు లేని బాధ నాకెందుకు అని అంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అధిష్టానం ఏం చెబితే అదే చేస్తా, నా ఒంగోలు నేను చూసుకుంటా, ఈ పనులు పక్కన పెట్టేస్తానంటున్నారు బాలినేని. నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటా అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుంది అని నాకు ఒక్కడికైనా, నేనైనా నేనెందుకు చెడు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేమి, నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నా. అలిగేదండి బాబు, నేను ఒకటే చెప్తున్నా, అలాగే ప్రతి ఇదే కదా నేను అడుగుతున్నాను. అలిగారు తీసుకెళ్ళి పోయారని మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేషన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేషన్లు అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టి పట్టినప్పుడు నాకు ఒక్కడికి ఎందుకు, నేనే నాకే స్టేషన్ లేదా ఒంగోలులో? నా ఎంపీతో నేను గెలుస్తానా? నా ఇదితో నేను గెలుచుకుంటా, నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా అంతవరకే. ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడారు? నేను ఎవరిని మీడియా మాట్లాడానా? ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను, ఇవన్నీ కూడా ఇవన్నీ కరెంట్ న్యూస్ కాదు. ఏది వచ్చినట్టు పార్టీ, ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు, ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు? నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా. ప్రతి దానికి నన్ను బోతద్దు చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకెందుకు, అదేదో అంటారు సామెత, నాకెందుకు? నా ఒంగోలు నేను ఎట్టయినా, మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు, నేను నా వరకు నేను ఒంగోలు గెలుచుకునే దానికి నేను ప్రయత్నం చేస్తాను.